ఏ మానవుడును దేవుని ఎప్పుడు నువ్వు చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మనయందు సంపూర్ణ మగను. 1 యోహాను 4:12. మనం సహజంగా చూపించే ప్రేమకు ఎన్నో పరిమితులు ఉంటాయి. ఇంకొకరికొకరుగా చెప్తే మనమే ప్రేమను చూపడానికి ఆ పరిమితులను విధించుకుంటూ ఉంటాము. కుటుంబములు మరియు వ్యక్తుల నడుమ అడ్డుగోడలను గురించి పాటలను కూడా సిద్ధం చేసి బాణీలు కడుతుంటారు. భారతదేశంలో ఏదియు క్రొత్త కాదు. ప్రాచీన కాలం నుండి ఏ మన మధ్య ఏర్పరచబడి ఉన్న ఇలాంటి అడ్డుగోడలను తొలగించడానికి ఎవరినూ పూనుకోలేదు. కులము అనే అడ్డుగోడను ఛేదించడము అసాధ్యముగా కనబడుతున్నది. కానీ యేసుక్రీస్తు మానవులను విభజించే సమస్తమైన అడ్డుగోడలను కూల్చివేశాడు. మనం ఒకరికొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును. ఆయన ప్రేమ మనయందు సంపూర్ణ మగును. ఒకరినొకరు ప్రేమించడమా? ఇదెలా కనబడుతున్నది? ఒక క్రైస్తవ సహవాసంలో ఉన్నత కుటుంబము లేక తక్కువ స్థాయి కుటుంబములను గురించిన మాటలు ఉంటాయని నేను అనుకోను. మనము ప్రేమలోను పరిశుద్ధతలోను ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఈ లక్షణములనే మనము ఉన్నతంగా ఎంచాలి. కొందరికి డబ్బు, విద్య మరియు తెలివితేటలు వంటి ఐహికమైన సంగతులు ఉన్నతముగా కనబడుతుంటాయి. కానీ మనకు మనమే ఈ ప్రశ్న వేసుకోవాలి. నేను అందరినీ ప్రేమించగలుగుతున్నానా? నా హృదయంలో ప్రేమ పొంగి పొర్లుతున్నదా? నాలో ఒక క్రైస్తవ హృదయము ఉన్నదా? ప్రేమ కీడుని తలపెట్టదు. దేవుడు ప్రేమయే ఉన్నాడు. నీ కొరకు ఆయన ఎలాంటి చెడ్డ ప్రణాళికను రచించడు. నీ పట్ల ఆయన తలంపులు ఎల్లప్పుడూ మంచిగానే ఉంటాయి. కల్వరి సిల్వలో ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. ఆ అద్భుతమైన ప్రేమను తేరుచూద్దాము.